తెలంగాణ ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలు నాలుగో రోజైన సోమవారం కూడా ఉత్సాహంగా సాగాయండి. ఇక సాంస్కృతిక సమావేశానికి తెలుగు సినీ గ్లామర్ కొత్త శోభ తీసుకొచ్చిందనే చెప్పాలి. ఎల్బీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి రాకతో సందడి నెలకొంది. చిరంజీవితో పాటుగా సినీ దిగ్గజాలు నందమూరి బాలకృష్ణ, మోహన్ బాబు, కె రాఘవేందర్రావు గారు, వెంకటేష్, రాజమౌళి గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, కోటా శ్రీనివాసరావు గారు, బ్రహ్మానందం, గిరిబాబు గారు, అశ్విని దత్, సుమన్, జయసుధా గారు, జగపతి బాబు గారు, తమ్మారెడ్డి భరద్వాజ గారు, విజయ్ దేవరకొండ, పోసాని కృష్ణమురళి గారు, ఎన్ శంకర్, హరీష్ శంకర్, ఆర్ నారాయణమూర్తి గారు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు గారు నిర్మాతగా వ్యవహరిస్తుండగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గవర్నర్ నరసింహన్ కూడా హాజరయ్యారు. ఇక యాంకర్ ఉదయభాను తనదైన వ్యాఖ్యానంతో కార్యక్రమానికి జోస్ తీసుకొచ్చిందనే చెప్పాలి. సభా వేదికపై చిరంజీవి, మోహన్ బాబు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని అందరి దృష్టిని ఆకర్షించారు.